ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రవేశం చేసి గ్రామ స్థాయిలో నాయకులు కొనేందుకు డబ్బు సంచులతో వస్తారని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అల్లూరులో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 4 నెలల్లో ఎన్నికలు వస్తున్న సమయంలో కొత్త నాయకులు డబ్బు సంచులతో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మరో 4 నెలలు కష్టపడితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కొంతమంది కొత్త కొత్త నాయకులు వస్తారు, డబ్బు తీసుకొస్తారు, నాయకుడు కొనాలని చూస్తారు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా చెప్తారు. ఆ భ్రమగా పడబాకండి. ఈ 4 నెలలు మనం అంతా కూడా చక్కగా పనిచేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాకి అనుగుణంగా మనం పనిచేయాలి. ఈరోజు మన గ్రామాలు స్కూల్స్ తీసుకుంటే ఏ విధంగా అభివృద్ధి చెందున్నాయో చెప్పాలి ప్రజలకి. అదేవిధంగా ఈరోజు సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏ విధంగా ఈరోజు గ్రామాలు వచ్చాయో, ఏ విధంగా సచివాలయ సిబ్బంది పాలన చేస్తుందో, ఏ విధంగా మన వాలంటీర్స్ పనిచేస్తున్నారో, ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు మనం అంతా కూడా పనిచేసామో, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఏదంటే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు నమ్మి ప్రజలు కూడా మోసపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఈ 4 నెలలు మన నాయకులందరూ కూడా ఎక్కడ కూడా మోసపోవద్దు, ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఇచ్చే హామీకి గోను కావద్దు, వాళ్ళు మబ్బి పెడతారు, వాడి పడిపోవద్దు. ఈ 4 నెలలు మనం అంతా కూడా తప్పకుండా కష్టపడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ పెట్టుకున్నా కూడా కావగా కావచ్చు, అవిగా కావచ్చు, ఏ విధంగా హాస్పిటల్స్ కట్టించడం కావచ్చు, ఏదో అందులో స్టాఫ్ ఏ విధంగా డాక్టర్స్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కానీ జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడా జరిగేది. ఈరోజు ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చినా, ఒక రామాయపట్నం పోర్టు వచ్చినా, ఈరోజు అవిగోకి హైవే నుంచి రోడ్డు వచ్చినా, ఏదో ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నానికి రోడ్డు వచ్చినా, ఏదో అనేక గ్రామాలు రోడ్డు ఈరోజు మన కోవు నియోజకవర్గం నుంచి అవిగో నుంచి ఇసుకపోగిపాగం రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు మనకి శాంక్షన్ అయిన రోడ్డు మన రాజుపాలెం నుంచి ఇసుకపోగిపాగం రోడ్డు జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ ఇచ్చున్నాం, కాంట్రాక్టర్ చేస్తున్నాడు, ఆఫ్ ది వే కొంత అయిపోయింది. కాబట్టి కొన్ని ఆర్థిక పరిస్థితులు ఆగుండొచ్చు. రేపు మరీ వచ్చేది మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావుతారు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా బాగా కంప్లీట్ చేసే బాధ్యత తప్పకుండా మనం తీసుకున్నాం. ఈరోజు అవి రోడ్డు కావచ్చు, తుమ్మగపెంట కావ రోడ్డు కావచ్చు, ఏదో కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, ఏదో అనేక గ్రామాలకు సంబంధించి ఏఎంసీ రోడ్స్ ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్నాయి, అవి కూడా వీగనంత వరకు కంప్లీట్ చేస్తాం. అవి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా మనం కంప్లీట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒదిగేదేం లేదు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనే ప్రజలకి కూడా ఈరోజు ప్రజలంతా కూడా పథకాలు అందుకొని సంతోషంగా ఉన్నారు. మన ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి సన్నద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరు నాయకులు కూడా ఉత్సాహంగా ఈ 4 నెలలు పనిచేద్దాం, మంచి మెజార్టీతోటి జగన్కి కానుక ఇద్దాం.